నేరాల్ని అదుపు చేసేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాల వ్యాప్తంగా అన్ని ముఖ్యమైన సర్కిళ్లు, గ్రామాలు, నగర శివార్లలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ డీల్లో నిందితులు, పాత నేరస్తుల ఇళ్లు, అక్రమ మద్యం నిల్వ చేసే రహస్య స్థలాలు, హానికరమైన ఆయుధాలు, టపాసులు, డ్రగ్స్ వస్తువులు, రికార్డులు లేని వాహనాలు తదితర వాటి గురించి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. నూట 168 సున్నిత ప్రాంతాల్లో పోలీసులు కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి రికార్డులు లేని 803 వాహనాలను సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. వాస్తవంగా అల్లర్లలో చోటు చేసుకుని ఘటనల్ని అనుసరిస్తూ పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. ఏపీలో మరికొన్ని రోజుల్లో కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజున ఆ తర్వాత ఏవైనా అవాంతరాలు ఎదురైతే సమర్థవంతంగా అడ్డుకునేందుకు అధికారులను సిద్ధం చేయడమే లక్ష్యంగా పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కసరత్తులు వాస్తవ సంఘర్షణలను పోలి ఉండేలా వాస్తవికంగా నిర్వహించారు. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలకి పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కౌంటింగ్కి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో అడుగడుగున జల్లెడ పడుతున్నారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ కార్టన్ సెర్చ్ చేపడుతున్నారు, డీజీపీ గుప్తా తెలిపారు. స్వయంగా ఎస్పీలు, ఉన్నత అధికారులు రంగంలోకి దిగి బృందాలతో సమస్యాత్మక ప్రదేశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ రోజున హింస జరిగిన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రతి ఇల్లు పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. హిస్టరీ షీట్స్ ఉన్న ప్రతి ఒక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తున్నారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలపై నిఘా పెట్టామని, ఏ చిన్న అనుమానం వచ్చినా అరెస్టు చేస్తున్నామన్నారు పోలీసులు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ ఏర్పాటు చేసి ప్రజలకి అల్లర్లపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఏలూరులో పోలీసులు మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరిగినా, ఎవరైనా అల్లర్లకు దిగినా ఎలా స్పందించాలి, జన సమూహాల్ని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపై మాక్ డ్రిల్ చేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకల్ని అణిచివేసేందుకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, మొత్తంగా ఏపీ వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించి కొన్ని ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం, అలాగే కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ప్రతి చోట కూడా కాటన్ సెర్చ్ నిర్వహిస్తా ఉన్నారు. మొత్తంగా మనం చూసినట్లయితే సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ కూడా ఏదైతే ఎలక్షన్ లో సున్నితమైనటువంటి ప్రాంతాలు, అతి సున్నితమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటే వాటితో పాటు ఇప్పుడు అనుకోకుండా కొన్ని కొన్ని చోట్ల వేరు వేరు సంఘటనలు జరగడం, అదేవిధంగా కొన్ని అనుభూహిత్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం తోటి ఏ విధంగా చూడాలనే ఆలోచనతో డీజీపీ గుప్తా పోలీసు శాఖనైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతాధికారుల సమక్షంలో కాటన్ సెర్చ్ కూడా నిర్వహించాలంటూ కూడా ఆదేశం జారీ చేయడంతో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మండల కేంద్రాల్లో కావచ్చు, సమస్యాత్మక ప్రాంతాల్లో కావచ్చు, అనుమాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండేటటువంటి ఏరియాలో కావచ్చు, ఇతర ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందో అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుసగా ఏదైతే ప్రతి ఒక్క చోట కూడా క్షుణ్ణంగా అక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతుంది, పాత కేసులు ఎవరెవరి మీద ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు స్టేషన్ బైండ్ ఎవరు కాని వారు ఎవరు ఉన్నారు, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని గతంలో నేరపూరిత చర్యలు ఉన్నటువంటి వారందరూ కూడా బైండ్ అవర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కక్షపూరిత చర్యలకు పాల్పడ్డ వారిని ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తూ ఏదైతే దాడులు కావచ్చు, ఇతర అంశాలపైన
ఏదైతే ప్రజల్ని ఉద్దేశించి ప్రేరేపించే వారు ఎవరైతున్నారో వారందరి పైన కూడా కేసులు పెడుతూ వారిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా వాహనాలు కూడా సరైన పత్రాలు లేనటువంటి వాటిని కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అయితే శాఖ అయితే మాత్రం ప్రతి ఒక్క చోట కూడా సున్నితంగా పరిశోధన చేస్తూ ప్రతి ఒక్క అంశంలో కూడా క్లీన్ కట్ గా ముందుకెళ్లేటువంటి అంశం మీద ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా నాలుగోసారి జరగబోయేటటువంటి ఏదైతే ఈ కౌంటింగ్ ఉంది, ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి సమయంలో ఎక్కడ కూడా అల్లర్లు అనేవి లేకుండా ఏదైతే ఈ విధంగా అల్లర్లు జరిగినట్లయితే ఏ విధంగా ఉండాలి అనే అంశాలపైన కూడా ప్రజలు అవగాహన తీసుకురావడానికి మాదిరి కూడా నిరంతరం జరుగుతా ఉంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, పోలీస్ శాఖ మొత్తం కూడా అలర్ట్ గా ఉంది. రానున్నటువంటి 4వ తారీఖు రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా ఎక్కడ కూడా మచ్చు కూడా జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఇదంతా కూడా చేస్తున్నట్టుగా కూడా డీజీపీ గుర్తు చేయడంతో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం టెచింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి గాయత్రి. రైట్ సాంబశివరావు, ప్రస్తుతం ఇంత హై అలర్ట్ అవడానికి పోలీసులు ఒకప్పుడు జరిగిన ఘటనలు గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చేయడానికి అయినప్పటికీ కూడా ప్రస్తుతం గతంలో జరిగిన సంఘటనలు పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగాయి అంటూ వస్తున్న వార్తలకి సమాధానం లాంటిది అనుకోవచ్చా? గాయత్రి మనం చూస్తాము, అంటే గతంలో ఎప్పుడు అంటే గత 10-15 సంవత్సరాల క్రితం కూడా మనం చూసినట్లయితే కొన్ని పరిణామాలు జరుగుతూ ఉండేవి, కానీ కొన్ని చోట్ల ఏదైతే ఉందో అవి కొన్ని చోట్ల సమస్య పోయినాయి అనుకున్న చోట్ల మళ్ళా ప్రేరేపించడం, అలాంటి సమస్య లేదనుకున్న చోట పోలీస్ శాఖకి తలనొప్పిగా ఈ సమస్యలు రావడం, అక్కడ కొద్దిగా ఎందుకంటే సవరణ అనేది చేయడం తోటి ఆ సవరణ చేయడం వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయని కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నటువంటి పోలీసు ఈసారి కూడా అదే విధంగా తీసుకున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల అంటే గత కొద్ది రోజులుగా ఎటువంటి కొద్ది సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ సజావుగా సాగుతున్నాయి కాబట్టి ఆ యొక్క ఏదైతే సానుకూల భావాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కొద్దిగా విస్మరించినటువంటి పరిస్థితి అక్కడ, కానీ అనూహ్యంగా ఈ యొక్క గొడవలు స్టార్ట్ అవడం ఈ యొక్క భద్రతకు సంబంధించి కూడా శాంతి భద్రతకు సంబంధించి కూడా విఘాతం కలిగిన చర్యలు కావడంతో మళ్ళీ పోలీస్ శాఖ ఏదైతుందో పోలీస్ శాఖ మొత్తం కూడా ఎలర్ట్ కావడం, ఎలర్ట్ అయిన వెంటనే ఏదైతే తను చేయాలనుకునేటువంటి పనులు అయితే మాత్రం చక్కచక్క చేసేస్తూ ప్రజల్లో భావభద్రత భావాన్ని అయితే మాత్రం పోగొట్టే ప్రక్రియ అయితే మాత్రం పోలీస్ శాఖ చాలా చక్కగా చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ సంఘటనలు జరిగిన వారిని ఉపేక్షించకుండా ఎప్పటికప్పుడు అరెస్టులు చేస్తూ కోర్టులు సబ్మిట్ చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా వార్న్ ఇస్తుంది, అంటే ఎవరు కూడా తప్పు చేస్తే కనుక ఈ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువల్ల జీవితకాలం కూడా పనిష్మెంట్ ఉంటుంది, జీవితకాలం కూడా కోర్టు దుడ్డు స్టేషన్ దుడ్డు తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అయినా కొంతమంది అల్లరి ముద్రలు చేసేటటువంటి ఈ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నింటినీ కూడా సమర్థవంతంగా కూడా పోలీస్ శాఖ ఎదుర్కొంటా ఉంది. దాన్ని రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి కూడా ఒక సమగ్ర నివేదికను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా ప్రజల్లో కూడా ఏ విధంగా అవేర్నెస్ తీసుకురావాలని కూడా మార్గదర్శనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ చేస్తుంది. కాబట్టి ఇప్పటివరకు జరిగింది ఏ విధంగా ఉందనేది మనం చూసినట్లయితే కనుక ఇక మీద ఎటువంటి తప్పు జరగకుండా మాత్రం చూస్తామని మాత్రం పోలీస్ శాఖ చాలా పకడ్బందీగా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది గాయత్రి. రైట్ సాంబశివరావు, ప్రధానంగా ఏ ప్రాంతాలని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు, ఏటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు పోలీసులు? ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇప్పుడు గుంటూరు జిల్లాలో చాలా అత్యధికంగా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో, అదేవిధంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికీ ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి, అంటే ఉన్నటువంటి ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా ఇప్పటివరకు కూడా చాలా ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లోనే కేవలం ఎక్కడో కూడా మరలా జరగకుండా ఉండాలి, అంటే ఐడెంటిఫై చేసినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిపైన కూడా ఒక నిఘా వ్యవస్థ అనేది ఏర్పాటు చేసినటువంటి పోలీస్ శాఖ మరలా దానిపైన కూడా ఇంకా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం జరగకుండా ఉండాలని అటు రాయలసీమ పల్నాడు కావచ్చు, అంటే ఉమ్మడికి గుంటూరు జిల్లా కావచ్చు, అటు రాయలసీమ ప్రాంతం కావచ్చు, ఏదైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు
అంటే శ్రీకాకుళం, విజయనగరం అటు, విశాఖ అటు, మన్యం జిల్లాలు అటు సైడ్ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మొత్తం మీద ఇలాంటి ప్రాంతాలను అయితే ఐడెంటిఫై చేసి మాత్రం వాటికి మాత్రం పూర్తిగా హై సెక్యూరిటీ జోన్లకు అయితే మాత్రం వాటిని తీసుకొచ్చారని మనం చెప్పాలి. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం ఇంకా ఐడెంటిఫై చేస్తా ఉన్నారు. కొద్దిగా కూడా సమస్య ఉందన్న ప్రాంతానికి కూడా దాన్ని ఎక్కువగా సెక్యూరిటీ పెంచి అక్కడ ప్రజలకి నమ్మకాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం పోలీసులు చేస్తున్నారని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సాంశివరావు.